తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన కొనసాగుతున్నాయి. కరీంనగర్ బీజేపీ శ్రేణులు కేసీఆర్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఆందోళనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి అందిస్తారు. బీజేపీ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడుపుతుందంటూ కూడా వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ కార్యకర్తలు కొంతమంది ఇటు ఖమ్మం జిల్లాలో అటు మెదక్ జిల్లాలో దాదాపు ఈ వీరంతా కూడా ప్రధాన ఆరోపణ బీజేపీ కార్యకర్తలపైన గుండాయుధం చలాయిస్తున్నారని నిరసన తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పిలిపించి అందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన కొనసాగుతుంది. వారిని అడిగి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిపాలన అలా ఉందా? ఇప్పటి చూస్తున్నాము, గత అనేక రోజులుగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఎట్లా తయారైన అంటే వీళ్ళంతా అలీబాబా 40 మంది దొంగ లెక్క తయారైపోయారు. ఆయన కేసీఆర్ అలీబాబా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా దొంగలాగా 40 మంది దొంగలాగా తయారైపోయారు. ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని కూడా దోచుకునే పరిస్థితి ఉన్నది. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు నిన్నటి మొన్నటి కూడా చూస్తున్నాం. ఖమ్మంలో ఒక సాయి గణేష్ అనేటువంటి బీజేపీ కార్యకర్త మీద 16 కేసులు పెట్టడం కాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పువ్వాడ అజయ్ కుమారు మీడియా సాక్షిగా అతను మరణవాంగ్మూలంగా ఇచ్చి ఆయన పువ్వాడ అజయ్ కుమారు మిగతా కౌన్సిలర్ మీద ఆరోపణ చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సాయి గణేష్ మీద కేసు పెట్టేటువంటి దుర్మార్గ పాలన ఇక్కడ నడుస్తున్నది. ఏదైతే రామాయంపేటలో, మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా తల్లి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు సూసైడ్ నోట్ రాసి వాళ్ళు వీడియోలు చేసినా కూడా ఈ ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుందో దానికి అది నిదర్శనం. అంతేకాకుండా నిన్నటికి నిన్న కోదాడలో అత్యాచారం చేసినటువంటి సంఘటనలు, కూకట్పల్లిలో కూడా నిన్న ఒక మహిళ వచ కూకట్పల్లి ఒక మహిళ ఎమ్మెల్యే అండదండలతోటి అక్కడ ఆమెపైన చేసినటువంటి అరాచకాల మీద గురించి కూడా ఈ రకంగా అనేక అంతకుముందే ఖమ్మంలో ఏదైతే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ మీద కూడా కేసులు ఇద్దరు కుటుంబం కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఆరోపణలకు గొల్లెం పడాలంటే ఏంటి, మీరు చేస్తున్న ఆందోళనతోనే ఆగిపోతుందా లేకుంటే కార్యాచరణ ఉండబోతుంది? ఈ కేసీఆర్ నయా నిజాం అయిపోయిండు. ఆనాడు నిజాం ఏ రకంగా ఉన్నాడో ఈరోజు కేసీఆర్ కూడా నిజాం లెక్క మారిండు. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆనాడు రజాకారులాగా ఈరోజు వివరించి సమాజం మీద బరి తెగించి ఈరోజు జనాల మీద ఓడి దోచుకోవడం మొత్తం కూడా ఆత్మహత్యలకు, హత్యలకు, ఆస్తులు కూడా మొత్తం కొల్లగొట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రజాకారులకు వీళ్ళకు ఏమాత్రం తేడా లేదు. వీళ్ళ ఆగడాలు ఆనాడు ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఆనాడు నిజాం మెడల్ వంచినటువంటి ఈ ప్రజలే ఈ కేసీఆర్ నయా నిజాం కేసీఆర్ మెడల్ కూడా వంచుతారు. వారి మెడల్ వంచేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. ఇది మొత్తంగా బీజేపీ ఆందోళన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉందో పాలన అలా ఉండాలని చెప్తున్నా. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తుందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న క్రమంలో కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చి తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ధర్నాను అలాగే అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఒక రకంగా వారు నిరసనతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న క్రమం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ లైన్ న్యూస్, కరీంనగర్.